భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలో చెరువులు మత్తడి దూనుకున్నాయి. కొత్తపల్లి చెరువు పొంగి పొర్లుతోంది. వెలిచాల చెరువు తెగడంతో వరద నీరు పొలాల్లోకి వచ్చి చేరి చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటితో పాటుగా చేపలు పొలాల్లోకి రావడంతో మత్స్యకారులు, స్థానికులు వాటి కోసం ఎగబడ్డారు. జనాల సందడితో పొలాల్లో చేపల జాతర వాతావరణం నెలకొంది. కరీంనగర్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు రైతుల ఆనందంలో రైతాంగానికి పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ వరి నాట్లు వేసినటువంటి పరిస్థితి అయితే విస్తరంగా కురుస్తున్న వర్షాలు ప్రమాదపరమైనటువంటి పరిస్థితుల్లో వరద నీరు పెద్ద ఎత్తున కూడా గ్రామాలను ముంచేస్తుంది. కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ తోకబొంద ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ కొత్తపల్లి చెరువు సమీపంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఈ పొలాలన్నీ వరద నీటితో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ మనం చూస్తున్నట్టుగా ఇవన్నీ చెరువులు కాదు, ఈ పూర్తిగా ఇవన్నీ పంట పొలాలు. ఈ పంట పొలాలలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దిగువ ఉన్నటువంటి చెరువుకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చేపలు ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చేపల వేటకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ చేపలన్నీ? చెరువులోకి వెళ్ళి కొత్తపల్లి చెరువు. కొత్తపల్లి చెరువు, ఇదంతా ఏం ప్రాంతం? ఇవన్నీ పొలాలు? అన్ని వర్షాలే, నాట్లేసారు మొన్ననే. అన్ని పొలాలు? పొలాలే మొత్తం. పొలాలకు ఇంత నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఒరేది అయిపోయింది అక్కడ చెరువు. ఏం చెరువు? అది వెలిచాల చెరువు. తెగిపోయిందా? ఎంత మొత్తం పంట పొలాలు మునిగిపోయినట్టు ఉన్నాయి కదా? అన్ని మునిగిపోయినాయి ఇక్కడ అక్కడ దాకా, అక్కడ మీదకి ఇంకా పెద్ద ఎత్తున చేపలు పడుతున్నారు. కొన్ని టన్నుల చేపలు వేనాయి, టన్నుల కొద్దే వేనాయి. టన్నుల కొద్దే చేపలు. ఇది ఎంత ఎంత బరువు ఉంటుంది చేప? మినిమం 15 కిలోలు ఉంటుంది. 15 కిలోలు ఉంటుందా? ఎట్లా అమ్ముతారు దీన్ని? అమ్ముతాం కిలో లెక్కనే, గుత్తకిచ్చేస్తాం 800కి 900. ఇంకా ఎన్ని చేపలు ఉన్నాయి? పొద్దున్న చేపలు పడుతున్నారు ఇక్కడ? పొద్దున నుంచి మేము పొద్దున 6 గంటలకు వచ్చినాం. మొత్తం ఒక 3 గంటల దాకా పట్టినాం. మొత్తం 3 గంటలకు పైగా. ఇవన్నీ కొట్టుకొచ్చిన చేపలు? ఇవన్నీ కొట్టుకొచ్చిన, ఎదురెక్కినాయి అన్ని చేపలకి. ఇంకా ఇంకా బాగానే నీరు, ఇంకా బాగానే ఉన్నాయి, ఇంకా ఫుల్ ఉన్నాయి. ఇక నీళ్ళు అంటే కొంచెం తక్కువ అవుతున్నాయి. పొద్దున బాగున్నాయి కానీ ఇప్పుడు కొంచెం తక్కువనే ఉన్నాయి. మేము ఇక పట్టినాము, నా 5 కిలోలు ఉంటుంది ఒక్కటి, ఒక చేప. బొచ్చ చేప అంటారు, మంచి బాగా టేస్ట్గా ఉంటుంది చేప. చాలా మంది ఇక్కడ, చాలా మంది ఒక్కొక్కరు 4 క్వింటలు 5 క్వింటలు పట్టిరు మొత్తం. ఒక్కొక్కరు ఒక్కొక్కరు పొలాలల్లో మొత్తం వలలేసి పట్టుకున్నారు అందరు జనం. పుష్కర జాతర, జాతర కొత్తపల్లిలో జాతర, చేపల జాతర జరుగుతుంది. సూపర్ సూపర్ మచ్చి కొనకపెట్టలేదా వేల పైన వచ్చారు. ఇది మొత్తంగా ఒక కొత్తపల్లి ప్రాంతంలో మాత్రం అంటే విస్తరం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కొత్తపల్లి చెరువు తెగడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పొలాలలో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ఈ వరద నీరుతో పాటుగా పెద్ద ఎత్తున చేపలు కొట్టుకుని రావడం ద్వారా ఇక్కడ చేపల జాతర కొనసాగుతుంది అంటూ పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజానీకం, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అందిన కాడికి ఎవరికి వారు చేపలు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇక్కడ భారీ ఎత్తున చేపల నిల్వలు కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరూ చేపలు ఇక్కడ నుంచి పట్టుకుని వెళ్తున్నారు, కొంతమంది విక్రయిస్తున్నారు. మొత్తంగా కూడా ఒక చేపల సందడి కొత్తపల్లిలో కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్